ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. నారాయణపూర్ దంతేవాడ జిల్లాల సరిహద్దుల్లో భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 7 మావోయిస్టులు మృతి చెందారు. ఘటనాస్థలం నుంచి పెద్ద సంఖ్యలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి భద్రతా బలగాలు. ఘటనాస్థలంలో ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, అటు ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. తాజా సిచ్యువేషన్ ఎలా ఉంది? భద్రతా బలగాలు ఎలా రియాక్ట్ అవుతున్నాయి? ఇది ప్రస్తుతం ఎదురు కాల్పులు కూడా ఇంకా కొనసాగుతున్నాయి. ఇది ఛత్తీస్గఢ్ సంబంధించిన రాష్ట్రంలో మావోయిస్ట్ పార్టీకి కంచికోట ఉన్న ప్రాంతం దంతవాడ ఏరియా. ఈ దంతవాడ ఏరియాకు సంబంధించి కూడా పోలీసులు కుంబింగ్ సంబంధించి నిర్వహిస్తుండగా నక్సల్స్ ఎదుర్కొనడంతో కూడా ఇద్దరికి మధ్య ఎదురు కాల్పులకు సంబంధించి జరిగాయి. దాదాపుగా 3 నుంచి కూడా ఎదురు కాల్పులకు సంబంధించి కొనసాగుతున్నాయి. ఎదురు కాల్పులు ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం 7 మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు ఇంకా ఇది సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇంకా అక్కడ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. మొత్తం పూర్తిగా పూర్తయిన తర్వాత ఎంతమంది చనిపోయారు అన్నది కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అక్కడ స్పాట్ నుంచి కూడా భారీ ఎత్తున వెపన్స్ ను కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఎక్కువగా మావోయిస్టులు సంబంధించి ఉపయోగించే ఆటోమేటిక్ సంబంధించిన వెపన్స్ ని కూడా పెద్ద ఎత్తున దాదాపుగా పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల కాలంలో ఇంత పెద్ద ఎత్తున డంపు ఎప్పుడు మావోయిస్టు నుంచి పట్టుబడలేదు. దీంతో ఇది మావోయిస్టు పార్టీకి సంబంధించిన ఆయుధాల విషయంలో కూడా పెద్ద ఇది ఎదురు దెబ్బగానే మనం పరిగణించాల్సి ఉంటుంది. మొత్తం ఈ ఇటీవల కాలంలో వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టు పార్టీ కోలుకోలేని వరుస ఎదురు దెబ్బలు ఎదురవుతున్నాయి. దీంతో పార్టీ కూడా పూర్తిగా బలహీన పడుతూ వస్తుంది. ఛత్తీస్గఢ్ సంబంధించిన ఏరియాలో బస్తర్ రేంజ్ లో మావోయిస్టుకు ప్రభావితంగా ఉన్న మొత్తం 3 కూడా ఇటీవలే అక్కడ ఉన్న లోకల్ సంబంధించి ఛత్తీస్గఢ్ సంబంధించిన పోలీసులు మావోయిస్టుల ఏరివేత సంబంధించిన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో కూడా ఈ ఆపరేషన్ సంబంధించి కొనసాగుతుంది. దీంతో వరుసగా ప్రతి నెలలో 7 నుంచి మినిమం 10 వరకు మావోయిస్టులు చనిపోతున్నారు. జనవరి నుంచి ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం 205 మావోయిస్టులు చనిపోయారు. దీన్ని బట్టి చూస్తేనే మావోయిస్టులకు ఎంత పెద్ద ఎదురు దెబ్బగా మనం పరిగణించాల్సి ఉంటే అటు రిక్రూట్మెంట్ సంబంధించి కూడా చాలా వరకు తగ్గింది. ఆ రిక్రూట్మెంట్ జరగకుండా కూడా పోలీసులు ఎక్కడికక్కడికి కట్టుదిట్టమైన ప్రయత్నాలు సంబంధించి చేస్తున్నారు. ఎక్కడ వాళ్ళు రిక్రూట్మెంట్ సంబంధించి మీటింగ్లు ఏర్పాటు చేస్తున్నా, పార్టీ బలోపేతం సంబంధించిన సమావేశాలు ఏర్పాటు చేస్తున్నా, వెంటనే అక్కడికి పోలీసులకు సమాచారం లీక్ అవుతుంది. అది కూడా మావోయిస్టు పార్టీ నుంచే లీక్ అవుతుంది. లీక్ అయిన వెంటనే పోలీసులు అక్కడ కుంబింగ్ నిర్వహిస్తున్నారు. ఇదే క్రమంలో కూడా మావోయిస్టులకు సంబంధించి ఎదురుపడడం, కాల్పులు జరగడం, మావోయిస్టులు చనిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఈ ఇష్యూ సంబంధించి మాత్రం ఇంకా ఇప్పుడు ఇంకా ఎదురు కాల్పులకు సంబంధించి కొనసాగుతున్నాయి. మరో గంట తర్వాత దీన్ని పూర్తిగా ఇంకెంతమంది సంఖ్య పెరుగుతుందా లేదన్నది క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓకే మహేందర్.